ఒక హీరోయిన్ను హీరో ఇమేజ్ స్థాయికి తీసుకువెళ్లిన చిత్రం కర్తవ్యం. 1990 జూన్ 29న విడుదలైన ఓ తెలుగు సినిమా చిత్ర పరిశ్రమకు సరికొత్త సూపర్ స్టార్ని పరిచయం చేసింది. ఆ స్టార్ మరెవరో కాదు, విజయశాంతి. కర్తవ్యం చిత్రం ఆమెకు యాక్షన్ స్టార్గా హీరోలకు సమానమైన ఇమేజ్ తెచ్చిపెట్టింది. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ వైజయంతిగా ఆమె బాక్సాఫీస్ దగ్గర తన సత్తా చాటారు. కర్తవ్యం సినిమా తర్వాత అభిమానంతో అందరూ విజయశాంతిని లేడీ అమితాబ్ అని పిలుచుకోవడం మొదలుపెట్టారు. అప్పట్లో దేశమంతా గుర్తింపు పొందిన లేడీ ఐపిఎస్ కిరణ్ బేడి స్ఫూర్తితో ఈ చిత్ర కథ తయారు చేశారు. నగరంలో అన్యాయాలు అక్రమాలు చేసే రాజకీయ నాయకుడు ముద్దు కృష్ణయ్యకు, పోలీస్ ఆఫీసర్ వైజయంతికి మధ్య జరిగిన సంఘర్షణ ఈ చిత్ర కథ. అప్పటికి ఇంకా అంత గుర్తింపు తెచ్చుకోని మీనా ఇందులో రేప్ విక్టిమ్గా నటించింది. సాయి కుమార్ యంగ్ విలన్గా నటించారు. వినోద్ కుమార్ కీలకమైన పాత్ర పోషించారు. చరణ్ రాజ్, పరుచూరి వెంకటేశ్వరరావు, అట్లూరి పుండరీకాక్షయ్య ఇతర ముఖ్య పాత్రను పోషించారు. దర్శకుడు మోహన్ గాంధీ అద్భుతంగా ఈ సినిమాని తీర్చిదిద్దారు. ఈ సినిమాలో విలన్ బ్యాచ్ హీరోయిన్ విజయశాంతి కాళ్ళు విరగ్గొడితే మళ్ళీ ఆమె ఫిజికల్గా ఫిట్ కావడానికి అప్పట్లో నిజంగా కాళ్ళు పోగొట్టుకున్న నూతన్ ప్రసాద్ ఒక పాత్రగా ఉత్తేజం ఇవ్వడం ఈ సినిమాలో ప్రత్యేకమైన అంశం. కర్తవ్యం సినిమాను కొనడానికి మొదట్లో బయ్యర్లు అంత ఆసక్తి చూపించలేదు. డెఫిషిట్తో ఈ చిత్రాన్ని విడుదల చేశారు నిర్మాత రత్నం. తొలి ఆటకే హిట్ టాక్ తెచ్చుకుంది. ఆ రోజుల్లోనే కర్తవ్యం చిత్రం 3 కోట్ల రూపాయలు వసూలు చేసి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. 1990 అక్టోబర్ 7న మద్రాసులోని విజయ శేషమహల్లో కర్తవ్యం చిత్ర 100 రోజుల వేడుక జరిగింది. నందమూరి బాలకృష్ణ, కిరణ్ బేడి ఈ వేడుకకి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆ ఫంక్షన్ ఎలా జరిగిందో చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.